హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవంతికా అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ సిక్స్ మంత్స్లో మనం చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద న్యూ ట్యాంక్స్ అనేవి మనం ఫామ్లో కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి అలాగే ఎక్కడ దొరకని ఎవరు బ్రీడ్ చేయని కొత్త బ్రీడ్స్ రేర్ కలెక్షన్స్ని మనమైతే గప్పీస్లో కావచ్చు మాలిస్లో కావచ్చు బ్రీడ్ చేయడం జరిగిందండి ఏ ఒక్క సబ్స్క్రైబరు డిసప్పాయింట్ అవ్వకుండా ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ వస్తే కనుక మనం వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయటం కానీ ఏదైతే మనం చూపించామో అదే మనం పంపించటం కానీ ఈ యొక్క లాస్ట్ సిక్స్ మంత్స్లో మనం చేయటం జరిగిందండి అందుకనే మనకి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రాలేదన్నమాట అవునండి మీరు విన్నది నిజమే ఎందుకంటే ఈ రోజుల్లో జెన్యున్గా నిజాయితీగా ఉంటే కనుక అంత తొందరగా సక్సెస్ రాదండి ఎక్కువగా మాయమాటలు చెప్పి ఒకటి చూపించి వేరే దాన్ని పంపించి చిన్న సైజు ఏదైతే జూనియర్ సైజు పంపించి ఆ పంపించిన దాన్ని కూడా కవర్ చేసుకునే వ్యక్తులకి మాత్రమే ఈరోజు తొందరగా సక్సెస్ అనేది రావటం జరుగుతుందండి ఎవరైతే మనల్ని నమ్మారో ఆ నమ్మిన వ్యక్తిని మనం ఏ ఒక్క డిసప్పాయింట్ చేయకూడదు మనం చేసేది బిజినెస్ కాదు మనం చేసేది ఒకళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయటం అని నమ్మిన వ్యక్తినండి నేను ఎందుకంటే నేను ఒకప్పుడు జాగ్వర్ గప్పీస్ ఆర్డర్ పెట్టినప్పుడు అవి ఎట్లా వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పి నేను చాలా టెన్షన్ తీసుకున్నాను ఎగ్జైట్మెంట్గా ఉన్నానన్నమాట అదే ఎక్సైట్మెంటు ఎవరైతే నాకు ఆర్డర్ పెట్టారో ఆ వ్యక్తి దగ్గర కూడా ఉంటుంది అని చెప్పి ఆ ఏదైతే ఎగ్జామ్ ఎగ్జైట్మెంట్ కావచ్చు వాళ్ళ డ్రీమ్ కావచ్చు ఫుల్ఫిల్ చేసే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది అవంతిక అని చెప్పి అవంతిక ఫామ్స్ అని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నానండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను ఏదైతే క్వాలిటీ 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 అని క్వాలిటీ ఉంటేనే మన ఫామ్కి వస్తుంది క్వాలిటీ ఉంటేనే మన ఫామ్ నుంచి బయటకు వెళ్తుంది అని చెప్పేసి సో మనం ఎవ్వరినీ కూడా డిసప్పాయింట్ చేయలేదండి ఏదైతే చూపించామో అదే పంపిస్తున్నా ఏదైతే క్వాలిటీ ఉంటుందో దాన్నే మనం పంపిస్తూ ఉంటామన్నమాట మనం ఏదైతే కొంచెం కలర్ విషయం డల్గా రావటం కానీ లేదంటే కలర్ కాకుండా వేరే అవుట్పుట్ ఏదన్నా వస్తే వాటిని మిక్స్డ్ కప్పేసలో కానీ కలపడం జరిగిందండి ఎవరైతే ఇప్పటి వరకు నన్ను నమ్మి ఏదైతే మన క్వాలిటీని నమ్మి సబ్స్క్రైబ్ చేసిన పదిహేను వందల ప్లస్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అట్లాగే ఎవరైతే ఫామ్ విజిట్ చేశారో ఎవరైతే మనల్ని నమ్మి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి సో సబ్జెక్ట్లోకి వచ్చేస్తే కనుక మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇప్పుడైతే అవే ఇస్తున్నామండి సబ్స్క్రైబర్స్కి సో దీంట్లో ఎలా కండక్ట్ చేయాలి అంటే కనుక ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే కనుక ఎవరైతే కామెంట్ సెక్షన్లో ఈరోజు డేట్ వచ్చేసి ముప్పయో తారీఖు అండి ఇది ముప్పై ఒకటి అలాగే ఒకటో తారీఖు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది ఓన్లీ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈరోజు థర్టీ థర్టీ వన్ ఫస్ట్ సో ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట కామెంట్ సెక్షన్లో మన ఫామ్ గురించి ఒక ఫ్యూ వార్డ్స్ చెప్పి అలాగే మీ యొక్క పేరు మీ విలేజ్ నేము పెట్టినట్లయితే ఆ కామెంట్ సెక్షన్లో వచ్చిన ప్రతి కామెంట్ని కూడా మనం ప్రింటౌట్ తీసి ఆ ప్రింటౌట్ తీసిన ఏదైతే కామెంట్స్ ఉంటాయో వాటి మీద మనం యారో మార్క్ కానీ లేదంటే ఒక బాల్ వేసి కానీ వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మనం గివేవే ఇవ్వడం జరుగుతుందండి యాజ్ యూజువల్గా ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ అయితే ఈ యొక్క అవేలో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే నేను పంపించిన ఏదైతే గిఫ్ట్స్ ఉంటాయో వాటిని వీడియో అన్బాక్సింగ్ వీడియో తీసి నాకు పంపాలండి అట్లాగే ఎవరైతే త్రీ డేస్ తర్వాత అంటే ఒకటో తారీఖు నైట్ తర్వాత ఎవరైతే పెడతారో వాళ్ళకైతే కామెంట్స్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుందండి ఓన్లీ ఒకటో తారీఖు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు మాత్రమే ఈ యొక్క గివ్అవే అయితే మనం ఇస్తామన్నమాట అలాగే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేనైతే మీకు రిజల్ట్ని అయితే ఇస్తాను సో అందరూ కూడా ఈ గివేవేలో పార్టిసిపేట్ చేసి యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్